సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సార్ మనకి రాజకీయాలు దిగజారిపోయినాయి అని చెప్పడానికి కొంతమందిని చూపిస్తే సరిపోద్దన్నమాట. అందులో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గారు. కొడాలి నాని గారిని కనుక చూపించామంటే ఈరోజు రాజకీయాలు ఎంత నీచంగా ఉన్నాయో తెలిసిపోతా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎవరినైనా సరే ఎలా పడితే అలా మాట్లాడతాడు. ఒక ఒక మర్యాద ఉండదు, ఒక ఒక పద్ధతి ఉండదు మాట్లాడే మాటలకి. ఆయన ఈరోజు ఒకళ్ళు కొంతమంది ఎక్కడో ప్రెస్ నోట్ చూశాను అనమాట, ఆయనది ఒక మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏంటి సార్, సెక్రటేరియట్ని సచివాలయాలని తాకట్టు పెట్టారుగా అంటే, సచివాలయం తాకట్టు పెట్టకూడదని చంద్రబాబు గారు ఏమైనా చెప్పాడా, అంబేద్కర్ ఏమైనా చెప్పాడా సచివాలయం తాకట్టు పెట్టద్దని, లేదంటే అంబేద్కర్ ఏమైనా రాశాడా ఈ తాకట్టు పెట్టుకోండి ఈ తాకట్టు పెట్టుకోకూడదని, ఈ దేన్నైనా తాకట్టు పెట్టుకోవచ్చు. అంటే చివరికి ఏంటంటే ప్రజలనైనా తాకట్టు పెట్టేస్తాం, రాష్ట్రాన్నైనా తాకట్టు పెట్టేస్తాం, దేదైనా సరే మాకు కావాల్సినట్టు మేము వాడుకుంటాం, మీరెవరిలా ప్రశ్నించేది అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. అసలు కొడాలి నానికి ఇంత తెగింపు ఏంటి సార్? అంటే అసలు ఏమి చూసుకుని వాళ్ళకందరికీ ఇంత బలుపు? మీరు ఒక మానసిక విశ్లేషణతో చెప్పండి, ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు భరిస్తున్నారు, రాజకీయ నాయకులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, అసలు దీనికి ఇంకా లిమిట్ ఎక్కడ ఉంటుంది, దీనికి అంత ఎక్కడ? సరే, ఇప్పుడు కొంతమంది మానసికంగా బాగుండరండి, వివేకం నశించిపోయి మూర్ఖంగా ఉంటుంటారు. కొంతమంది తాగినప్పుడు వివేకం నశించిపోయి మూర్ఖంగా ఉన్మాదంతో మాట్లాడుతుంటారు. అంటే ఏదైనా మందు అంటే బ్రాందీనో విస్కీనో తాగడము, గంజాయి పీల్చడము, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ వాడు చేసినప్పుడు ఏంటంటే మెదడు మీద దాని దుష్ఫలితం కనిపిస్తుందండి. విపరీతంగా మెదడు నాడీ వ్యవస్థ అన్ని స్పందించడం వల్ల వివేకం కోల్పోయి తిక్క తిక్కగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇది మానసికంగాను లోపం ఉండొచ్చు, లేదా ఇట్లా డ్రగ్స్ ఏవో వాడడం వల్ల కూడా అలా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మాత్రం ఇలా మాట్లాడతారు. అంటే అంబేద్కర్ గారు ఇలాంటి ఏమన్నా అంటే బాగుండదు, ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆయనకి తెలియదు, లేకపోతే రాసి ఉంటారు సచివాలయాలు తాకట్టు పెట్టకూడదు, పిల్లల్ని తాకట్టు పెట్టకూడదు, మొగుళ్ళని తాకట్టు పెట్టకూడదు, బిడ్డల్ని తాకట్టు పెట్టకూడదు అంటాడు. ఏం రాజ్యాంగంలో ఉందా? ఇంట్లో వాళ్ళు కూడా తాకట్టు పెట్టేసి ఇదన్నా కేసులు అడిగితే రాజ్యాంగంలో రాసి ఉన్నారా అని కోర్టులో కూడా అడిగేట్టుగా ఉన్నాడు. చెప్పారా నీకు రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పలేదు నేను ఎవరినన్నా తాకడు? అదే తెక్క వాళ్ళు ఏమనాలో తెలియదండి. నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఒక ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టే పనికి మాలిన వాళ్ళు ఉన్నారంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఇంకా మిగిలి ఉండేది మనమే అండి, మనుషులు. మనుషుల్ని తాకట్టు పెడతారు సార్. పల్లెల్లో ఉందండి, అంటే మనం అప్పులు అవి చేస్తుంటాం, అప్పులు చేసేటప్పుడు చాలా ఉన్నతమైన, అంటే నా చిన్నప్పటి నుంచి అండి ఉన్నతమైతే అన్న నాకు ఒక 1000 రూపాయలు, అంటే మా రోజుల్లో 1000 10000 కంటే అప్పు, ఒక 1000 రూపాయలు ఇవ్వను అని అడిగితే అయ్యో ఇస్తాను తీసుకెళ్ళండి అండి. ప్రామిసరీ నోటు కూడా రాసుకోరండి అన్న, నేను గుర్తు రాసి పెట్టుకోవచ్చు, అంటే వీడు రాసిస్తాడు వద్దులే అన్న తేదీ వేసి నేను పలానా ఆయన 1000 రూపాయలు రాసుకుంటాడు. అతను చాలా ఉన్నతమైన వ్యక్తి, ఆ గ్రామంలో ఎవరు అడగరు. రెండో వ్యక్తి ప్రామిసరీ నోటుకి అంటే సంతకం చేసి తీస్తాడు. మళ్ళీ కొద్దిగా కష్టంగా ఉంటే ఏదన్నా ప్రాపర్టీ సెక్యూరిటీగా పెట్టుకోండి అని పెట్టుకుంటారు, పలానా ఆస్తి ఏదో. ఇంకా దిగజారిన వాళ్ళు నగలు తాకట్టు పెడుతుంటారు, ఇంకా అప్పులు అయిపోయిన వాళ్ళు. అది కూడా దిగజారిన వాడు తాలిబొట్టుని, భార్య తాలిబొట్టుని తాకట్టు పెడతాడు. అంటే అది ఆఖరి దశ, భార్య తాలిని కూడా తాకట్టు పెట్టే స్థితికి వచ్చాడంటే ఇది ఆఖరి దశ, కొలాప్స్డ్ స్టేజ్, వాడు ఇంకా పనికిరాడు. ఇంకేమన్నా తాకట్టు పెడతా అంటే నాకు తెలియదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా తాకట్టు పెట్టే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఇది అర్థం చేసుకోవడానికండి. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పల్లెల్లో ఉన్న వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని పొగిడే వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. ఏ మా కోసం కదా తాకట్టు పెట్టారంటే, ఏ భార్య అయినా నీ కోసమే కదా, ఇంటి కోసం కదా తాలిబొట్టు తీసి తాకట్టు పెడతానంటే, అంటే అలాంటి కండిషన్స్ కొన్ని. ఇప్పుడు ఏదేదో పేదవాడు ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాడు, చావు బతుకుల్లో ఉన్నట్టే తాళి అమ్మేసి కూడా భర్తను కాపాడుకునే ఉన్నతమైన సంస్కారాలు, అవి ప్రత్యేక పరిస్థితులు అండి. వీడు తాగుడుకో అప్పులకో వ్యసనాలకో తాళి బొట్టు తాకట్టు పెడుతున్నా అంటే దిగజారిన వాడు అని. దానికంటే హీనమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఇలాంటి తిక్క ఇదని గుట్కా అనేవి ఏమన్నారు కొడాలి నాని, గుట్కా నాని, ఈ గుట్కా నాని, చట్కా నాని, ఇక ఏమో ఇవి అసలు ఆయన ఏమనాలో తెలియదు. ఇట్లాంటి వాళ్ళ మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ డ్యామేజ్ అండి. కాబట్టి అతను అతను తెల్లవారితో ఒకటి చెప్తాడు, రాత్రి కూడా చెప్తాడు. ఒక్కొక్క స్థాయి డోసు పెరిగే కొద్దీ ఆయన మాటలు పెరుగుతుంటాయి. కాబట్టి ఈ డోసు గాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకుండా ఉండడమే మంచిదండి. అంటే 5 మైక్ పెడితే ఒకలా మాట్లాడతాడు, 7 ఒక మాట్లాడతాడు, 9 ఒకలా అవును మాట్లాడతాడు. అవునండి, మామూలుగా మీకు సరదా చెప్తా, తాగుబోతులు ఉంటారండి, ఫస్ట్ రౌండ్ లో కొద్దిగా ఏమిరా అది అంటాడు, రౌండ్ పెరిగే కొద్ది రౌండ్ పెరిగేటప్పుడు దానకరుండ అయిపోతాడు, ఉంగరాలు గింగరాలు తాగండి రాని, ఇంకైనప్పుడు పడిపోయి ఉంటాడు వాడు, లుంగి ఊడిపోయి ఉంటుంది, ప్యాంట్ ఊడిపోయి ఉంటుంది, చొక్కాయి ఊడిపోయి ఉంటుంది, వాడిని చేతుల మీద ఎత్తుకొని పడుకోబెట్టాలి. అంటే రౌండ్ రౌండ్కి మనిషి మారుతాడు. కాబట్టి ఎవరు ఏ రౌండ్ లో ఉన్నారో తెలుసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లా రౌండ్ గాళ్ళు, వ్యసన పరులు, తాగుబోతులు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి భ్రష్టు పట్టిస్తున్నారండి రాష్ట్రాన్ని. కాబట్టి వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన పనిలో ప్రజలు తెలుసుకొని ఓట్లేస్తారు. ఎవరికి వేయాలి, వీళ్ళని ఎక్కడ పెట్టాలో పెడతారు. కొడాలి నాని ఈ ఎన్నికల తర్వాత పాపం ఎక్కడైనా ఇది ఏమనుకుంటాడో మనకు తెలియదండి. మరి ఎందుకు ఆయన గురించి విమర్శించేది? ఏమైనా ఉంటే కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చాలా సంపాదించి ఉంటారు, మళ్ళీ ఇంకో 10 తరాలు అమ్ముకున్నా పర్లేదు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.